జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బాపట్లపట్నంలో జన సైనికుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి తులసి కుమారి హాజరయ్యారు. తులుత పట్నంలోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల జనసేన అధ్యక్షులు శ్రీకృష్ణ, ఉపాధ్యక్షులు సురేంద్ర, ఎడం బాలాజీ, పట్టణ జనసేన నాయకులు అంజనేష్, తదితర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం స్థానిక పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద జన సైనికులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ జిందాబాద్ అనే నినాదాలతో బాపట్ల పట్నం దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా తులసి కుమారి మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న రాక్షస రాజ్యం పోయి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా గెలిచి రామరాజ్యం స్థాపించాలని ఆంజనేయ స్వామిని కోరుతున్నామని తెలిపారు. బాపట్లలో పుట్టిన పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలో అన్ని చోట్ల కంటే బాపట్ల ప్రజలకు ఎక్కువ ఉందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ బాపట్లలో ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ పూజ చేయడం జరిగింది. పూజా కార్యక్రమం ఆయన పేరు మీద అభిషేకం సహస్రనామంతో చేపించాము. ఇప్పుడే ఆయనకి ఆయుర ఆరోగ్యాలతోటి, అలానే ఆయన మా శత్రువులందరూ కూడా ఆయనకి ఏ విధమైన హాని చేయకుండా ఆయన ఎల్లప్పుడూ ఆంజనేయ స్వామి యొక్క రక్షణలో ఉండాలని, రామరాజ్య స్థాపన జరగాలని, మంచి ప్రభుత్వం రావాలని, సీఎం కావాలని, ఆ విధంగా మేమందరం జన సైనికులం బాపట్లను నిశ్చయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ముఖ్యంగా ఈరోజు చాలా కార్యక్రమాలు నియోజకవర్గంలో మొక్కల పంపిణీ, అలానే కేక్ కటింగ్ కార్యక్రమాలు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈరోజు మొత్తం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. బాపట్లకి జనసేన పార్టీ అధ్యక్షుడికి అవినాభావ సంబంధం ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బాపట్లలోనే జన్మించారు. అందువల్ల రాష్ట్రం మొత్తం కన్నా ఎక్కువ బాధ్యత మా బాపట్ల మీద ఉంది. ఆయన గెలిపించుకోవడం మా అందరి యొక్క బాధ్యత, కర్తవ్యం. దానికి అనుగుణంగా మేమందరం కూడా పార్టీ కోసం చాలా కష్టపడుతూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాము. మరి పవన్ కళ్యాణ్ గారికి జన్మనిచ్చినటువంటి అంజనాదేవి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలండి. ఆవిడ జన్మనిచ్చినటువంటి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ముగ్గురిని జన్మనిచ్చినటువంటి ఆ తల్లి జీవితం ధన్యమైనది. అందులో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే పుట్టడం వల్ల బాపట్లకి ఖచ్చితమైనటువంటి ఒక అభిమానం, చాలా బాధ్యత ఉంది బాపట్ల మీద. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా కష్టపడి మన పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలని, అలానే వీర మహిళల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా ఇక్కడి నుంచి నేను అంటే ఈ వేదికగా నేను అందరినీ కూడా ఆహ్వానం తెలుపుతున్నాను. దయచేసి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎలా ఉన్నాము ఏంటనేది అందరికీ తెలుసు. రాక్షస పాలన జరుగుతూ ఉంది. రాక్షస పాలన అంతం కావాలని, రామరాజ్య స్థాపన కావాలని ఇప్పుడే మేము ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్లో సీఎం అవుతారని, మంచి పరిపాలన అందిస్తారని మేమందరం కూడా ఎదురు చూస్తూ, ముఖ్యంగా బాపట్ల ప్రజానీకం అందరూ కూడా కష్టపడి పనిచేద్దామని ఈ విధంగా నేను అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు మరికొంతమంది వేరే కార్యక్రమాల్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడికి మేమందరం వెళ్ళి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాము. మీడియా వారికి, అలానే జనసేన పార్టీలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క జన సైనికునికి, వీర మహిళలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి